అందం ఆరోగ్యం సరంగతి సరే అందంగా కూడా ఉండాలి కదా, మరి అలాంటి అందం కొంచెం ఒక టిప్ చెప్పండి. చిన్న వయసు నుంచి కాస్త ఉండవలసిన దానికంటే 5-10 కేజీలు పెరిగేసరికి ఒబిసిటీ వచ్చేస్తున్నది, పెద్ద వయసు వారికి కూడా ఉంటున్నది. 8-10 కేజీల కంటే ఎక్కువ పెరిగే వాళ్ళందరికీ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. మరి వచ్చిన వారందరూ వాటిని చూసి బాధపడుతూ ఉంటారు, లేని వారు అమ్మో మనకు కూడా వచ్చేస్తామని స్ట్రెస్కి గురవుతారు ఆ స్కిన్ చూసుకుని, ఇట్లా అందం పోతుందేమోనని. అసలు పోవు అని కూడా అంటూ ఉంటారు చాలా మంది. కొద్దిగా కష్టం అమ్మ, కంప్లీట్గా పోవు, ఇక్కడి నుంచి రాకుండా చేసుకోవచ్చు, వచ్చిన వాటిని కొంతన్నా తగ్గించుకోవచ్చు. మీకు ఖర్చు లేకుండా స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండటానికి, వచ్చినవి కొంత తగ్గటానికి నేను ఈరోజు క్లుప్తంగా ఒక మంచి విషయం చెప్తాను. మామూలుగా మనకి చర్మానికి కింద చర్మ అడుగు పొరల్లో కొలాజన్ ఎలాస్టిన్ అనే ఒక మెష్ ఉంటుంది ఈ రెండింటి యొక్క కలయికతో. ఆ మెష్ ఏం చేస్తుంది, స్కిన్ ఎప్పుడు కూడా ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఎప్పుడైతే ఈ కొలాజన్ ఎలాస్టిన్ మెష్ మనం మంచినీళ్ళు తక్కువ తాగుతామో ఆ బ్యాండ్స్ అంటారు ఆ మెష్ లాంటిది, అది కట్ అయిపోతుంది, డ్రై అయిపోయి ఎప్పుడైతే అది కట్ అవుతుందో అంటే లోపల కొవ్వు పెరుగుతున్నది. కొవ్వు పెరిగే కొద్దీ స్కిన్ ఇంకా సాగాలి. మనం మంచినీళ్ళు తక్కువ తాగేసరికి ఈ సాగే గుణము ఆ మెష్కి తగ్గిపోతుంది. కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్కి సాగాలి అంటే నీరు ఉండాలి. ఎప్పుడైతే మంచినీళ్ళు తక్కువ తాగుతున్నారో వాళ్ళకి ఆ కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్ ఆ వైర్ లాంటి కట్ అయిపోతాయి అన్నమాట. మెష్ కట్ అయిపోయేసరికి స్కిన్ అట్ట పిగిలినట్టు అవుతుంది. అందుకని ఎక్కువ మంది స్ట్రెచ్ మార్క్స్ రావడానికి రీజన్ చూస్తే నీళ్లు తక్కువ తాగడం. డెలివరీ అయినా పొత్తి కడుపు మీద కూడా సార్లు పడవండి, మంచినీళ్ళు బాగా త్రాగి ఎక్సర్సైజ్ చేసి కొంచెం మంచిగా ఉంటే అసలు ఒక్కసారి కూడా స్ట్రెచ్ మార్క్స్ రాదండి. పూర్వం రోజులు ఇప్పుడు అందరికీ ఇప్పుడు లావు అయితే చాలు, చంకల నిండా, బొజ్జల నిండా, పిర్రల నిండా, తొడల నిండా అన్ని స్ట్రెచ్ మార్క్స్. ఇప్పుడు ఇక అద్దంలో చూసుకుంటే వాళ్ళ రూపం వాళ్ళు చూసి ఏడుస్తూ ఉంటారు. ఇక అందుకని ఇక్కడి నుంచి కొంచెం ఈ విషయంలో మనం చెప్పినట్టు మీరు కార్యక్రమాల్లో వింటున్నారు కదా, 4 లీటర్లన్నా మంచినీళ్ళు తాగటానికి ట్రై చేయండి. ఇక్కడి నుంచి రాకుండా ఉంటాయి, వచ్చినవి కూడా ఒక 30-40% మీకు మళ్ళీ కొత్తగా ఫామ్ అయ్యే కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ హెల్దీగా ఉంటే ఇంకా స్కిన్ కొంచెం హెల్దీగా మారుతుంది అన్నమాట, మంచిగా కాపలా కాస్తూ ఉంటుంది. ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి, కొంత ప్రివెన్షన్ చేసుకోవచ్చు, కొంత కంట్రోల్ చేసుకోవచ్చు.